మత్తయి సువార్త 4:23 యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యము గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీలియ అంతటా సంచరించెను. ఇక్కడ యేసు ఏం చేస్తున్నాడంట, ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు. ఈరోజు ఎవరైతే వ్యాధితోనూ రోగములతోనూ బాధపడుతున్నారో అదే యేసు నీ వ్యాధిని నీ రోగమును స్వస్థపరచడానికి ఇప్పుడు సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో స్వస్థపరచమని ఆజ్ఞాపిస్తున్నాడు. పరిపూర్ణ విడుదల ఆ శరీరంలో కలుగునుగాక. ఆ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధిని రోగములను యేసు నామంలో బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, షుగర్ వ్యాధి నుండి, బీపీ వ్యాధి నుండి, క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి తండ్రి లార్డ్, ట్యూబర్క్లోసిస్ నుంచి, స్పాండిలైటిస్ నుంచి, ఎముకల్లో నొప్పి నుంచి తండ్రి లార్డ్, జ్వరం నుండి, దగ్గు నుండి, ముక్కు పడిష్టం నుండి, డయేరియా నుండి, కలరా నుండి, విరేచనాల నుండి, పైల్స్ నుండి, ఎక్కిళ్ళ నుండి, అజీర్ణం నుండి, అసిడిటీ నుండి, ఉపాసం నుండి, రక్తహీనత నుండి, అబోర్షన్స్ నుంచి, థైరాయిడ్ నుంచి, తలనొప్పుల నుండి, తలలో ఉన్న సమస్యల నుండి, చీము నుండి, తామర నుండి, వడదెబ్బ నుండి, వాపు నుండి, గోని సమస్య నుండి, పిచ్చి సమస్య నుండి, ఒబేసిటీ నుండి, పక్షవాయువు నుండి, కీళ్ళ నొప్పుల నుండి, పేగు వ్యాధుల నుండి, స్మాల్ పాక్స్ నుండి, చికెన్ పాక్స్ నుంచి, కంటి చూపు సమస్య నుంచి, రేచీకటి నుండి, మోకాల నొప్పి నుండి, కుష్ఠరోగం నుండి, కడుపు నొప్పి నుండి, కిడ్నీ సమస్య నుండి, చెవు సమస్యల నుండి, బ్రెయిన్ ట్యూమర్ నుండి లో, ప్రతి ఒక్క ట్యూమర్ నుండి లో, తల నుంచి అరికాలి వారికి ఏవేవైతే రోగములతో సఫర్ అవుతున్నారో, బాధపడుతున్నారో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్క రోగం నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో పరిపూర్ణ స్వస్థత పొందుకొనుగాక. బాధ రెండో మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.